గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ లో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాలపాడు అడ్డ రోడ్డులో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాకు చెందిన 6 విజయనగరం జిల్లాకు చెందిన 4 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. సత్తెనపల్లి యానాది కాలనీకి చెందిన భార్యాభర్తలు బైక్పై పాలపాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అనంతరం రాత్రి బైక్పై తిరిగి సత్తెనపల్లి బయలుదేరారు. ఈ క్రమంలో పాలపాడు అడ్డు రోడ్డు దగ్గర చెట్టు కొమ్మలు అడ్డుపెట్టి బైక్ నాపిన 4 గుర్తు తెలియని దుండగులు దంపతులను కత్తులతో బెదిరించారు. భర్తను కొట్టి వివాహితను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 తర్వాత భార్యాభర్తలను విడిచిపెట్టారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఏ బేసిస్ మీద ఇప్పుడు 10 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది, ఏ బేసిస్ మీద వారిని తీసుకున్నారు, పోలీసుల వర్షన్ ఏంటి, ఏమంటున్నారు బాధితులు ఏమంటున్నారు? చక్రి, ఏదైతే మేడికొండూరు మండలం పాలపాడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది, భార్యాభర్తలు ఏదైతే ఈ పాలాడుగు వద్ద చూసుకున్నట్లయితే వాళ్ళు వివాహానికి వెళ్ళి వస్తున్న సమయంలో ఏదైతే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ పొలాల ప్రాంతం ఇక్కడే ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో పక్కనే రోడ్డు ఉంది, రోడ్డు పైన చెట్టు కొమ్మలు అడ్డుగా పెట్టేసి వాళ్ళు బైకును ఆపటం జరిగింది. బైకును ఆపిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పొలంలోకి లాక్కొని వచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో చూసుకున్నట్లయితే అక్కడ కొంత ఆ రెండో చెట్టు ఉంది, ఏదైతే పొలం దగ్గర చూసుకున్నట్లయితే ఈ మొదటి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చేసి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరిని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అక్కడి నుంచి అక్కడ కొంచెం అక్కడ పెద్దగా పెరిగిన చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల ప్రాంతం దగ్గరికి ఆ భార్యాభర్తలు ఇద్దరిని నిందితులు తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తం 4 ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అలాగనే బాధితుడు ఎవరైతే ఉన్నారో, బాధితుడు కూడా సత్తెనపల్లికి చెందినటువంటి యానాది కాలనీకి చెందినటువంటి బాధితుడు కూడా పోలీసులకి 4 వ్యక్తులు తమను అడ్డగించారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడే భార్యాభర్తలు ఇద్దరిని కొట్టడంతో పాటు వాళ్ళ వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ దోచుకున్నారు. తర్వాత భర్తను దూరంగా తీసుకెళ్లి ఆ భార్యపై గ్యాంగ్ రేపుకు పాల్పడటం జరిగింది. దీని తర్వాత ఇదే ప్రాంతంలో, ఎందుకంటే రోడ్డు కొంత దూరంలో ఉండటం, అలాగనే రాత్రి 10 ప్రాంతం కావటం, ఇది ఒక ఇంటీరియర్ ప్లేస్ కావడంతో ఎవరు కూడా ఇటువైపు రాకపోకలు కొనసాగించలేదు. దీంతో వాళ్ళు 2 పాటు దాదాపు ఇక్కడే వాళ్ళిద్దరిని, భార్యాభర్తలను ఇద్దరిని నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన తర్వాత అర్ధరాత్రి 12 సమయంలో వాళ్ళందరూ కూడా భార్యాభర్తలను వదిలేసి వెళ్ళిపోయారు. అయితే వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో తన భార్యను తీసుకొని సత్తెనపల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతం మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో మేడికొండూరు పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఈ గ్యాంగ్ రేపుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగనే క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్, ఇప్పటికే క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ని కూడా ఈ ప్రాంతానికి తీసుకొని రావటం జరిగింది. ఈ ప్రాంతంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. అలాగనే అడిషనల్ ఎస్పీ గంగాధర్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పటికే గ్యాంగ్ రేపుకు సంబంధించి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కూడా దీనికి సంబంధించి ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే కొత్తగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి ఒరిస్సా అలాగనే విజయనగరం జిల్లాలకు సంబంధించి సుమారు 50 కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళంతా రాత్రి సమయంలో ఇక్కడే నిద్రపోతున్నారు. అయితే వీళ్లలో ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్ కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆగటంతో పోలీసుల అనుమానం కూడా బలపడ్డది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ రాత్రి సమయంలో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగనే సంఘటన స్థలంలో చూసుకున్నట్లయితే సంఘటన స్థలంలో కొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ 2 చెప్పులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో చెప్పులు ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఆ చెప్పులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆ క్లూస్ టీమ్ అయితే మాత్రం కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దీని ఆధారంగా 10 అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రాత్రిపూట రాకపోకలు అయితే చాలా తక్కువగా కొనసాగుతాయి. దీని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు వివాహానికి వెళ్ళొచ్చిన సమయంలో ఎవరున్నారు, ఏం జరుగుతుందన్న కోణంలో అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే
ఏదైతే ఆ బాధితురాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం క్లియర్ గా ఆ వైద్యులు అయితే మాత్రం 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని చెప్పారు అయితే ప్రాణాపాయం అయితే లేదని చెబుతున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే పోలీసులు ఇప్పటికే ఆ బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చక్రి భర్త పరిస్థితి ఏ విధంగా ఉంది భర్తను కొట్టినట్టుగా తెలుస్తుందిగా అయితే ప్రస్తుతమైతే మాత్రం భర్తకంత తీవ్ర గాయాలు కాలేదు అయితే నలుగురు వ్యక్తులు పూర్తి స్థాయిలో అతన్ని ఆ తన భార్యను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నలుగురు వ్యక్తులు అతన్ని భర్తను బాగా కొట్టారు అలాగనే కేవలం చేతులతోనే కొట్టడంతో ఆయనకి కొంత గాయాలైనాయి అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే భర్త ఉపయోగించినటువంటి బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటు ఎవరైతే ఆ అనుమానితులు ఉన్నారో అనుమానితులకు సంబంధించి అనుమానితులను కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ సంఘటనా స్థలం వద్ద అడిషనల్ ఎస్పీ గంగాధర్ కూడా మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ దీనికి సంబంధించి ఇప్పటికీ మీరు ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగనే ఈ ఘటనకు సంబంధించి ఎవరినైనా ఆధారాలు సేకరించారా రాత్రి మేడికొండూరు పోలీస్ స్టేషన్కి బాధితురాలు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందండి ఆ కేసుకు సంబంధించినటువంటి నేర స్థలంలో దొరికేటువంటి క్లూస్ అన్ని క్లూస్ టీమ్ ద్వారా సేకరించడం జరిగింది అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది అది కూడా కొంత దూరం పరిగెత్తడం జరిగింది అది కూడా ట్రాక్ చేస్తున్నాము కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి వివరాలన్నీ వెల్లడించలేము అంటే ఇప్పుడు మీకు ఈ గ్యాంగ్ రేపుకి సంబంధించి మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఈ గ్యాంగ్ రేపుకి సంబంధించి సంఘటన స్థలంలో ఏమైనా అనుమానం కానీ అలాగనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఏమైనా సేకరించడం జరిగిందా ప్రాథమిక దర్యాప్తులో ఆ వివరాలు ఏమి ఇప్పుడు వెల్లడించలేమండి బాధితులు చెప్పినటువంటి పోలికల ప్రకారం ముద్దాయిలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది అంటే ఇప్పుడు ఎంతమందిని మీరు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సార్ దర్యాప్తులో ఈ వివరాలన్నీ చెప్పలేమండి థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం కేసు ప్రాథమిక స్థాయిలోనే ఉంది అలాగనే ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కూడా తాము చెప్పలేమని చెప్తున్నారు అయితే ఇప్పటికే బాధితురాలు ఏదైతే ఉందో బాధితురాలు చెప్పిన పోలికలను బట్టి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామైతే మాత్రం చెప్తున్నారు అలాగనే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈ ప్రాంతంలో తరచూ ఎందుకు ఈ ప్రాంతం ఇంటీరియర్ ప్లేస్ కావటం అలాగనే ఇక్కడ ప్రతిరోజు కూడా చూసుకున్నట్లయితే ఆ మద్యం తాగేవాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటారు ఎక్కువగా వాళ్ళు మద్యం తాగుతూ రాత్రి సమయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అలాగనే పాఠశాలలకు వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీలకు వెళ్ళే కానీ విద్యార్థులు కానీ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో రావాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్ వెంకటరావు ప్రస్తుతం బాధితురాలు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది 24 గంటలు గడిస్తే కానీ ఆవిడ పరిస్థితి చెప్పలేమని ప్రాణాపాయం లేదని చెప్పినప్పటికీ 24 గంటలు గడిచిన తర్వాత ఆమె పరిస్థితి చెప్తామని వైద్యులు చెబుతున్నట్టుగా తెలుస్తుంది 10 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలో ఉంది సాలిడ్ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి అక్కడ పనిచేస్తున్న కూలీలు కొద్ది రోజులుగా ఇటువైపు వచ్చి ఇక్కడ మద్యం సేవించడం అక్కడే పడుకోవడం లాంటివి చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా వారి మీద ఆ కోణంలో దృష్టి సారించారు పోలీసులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ సేకరిస్తారు ఎవరిని పట్టుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి